జైత్యాల జైత్యాల పట్టణ పురపాలక సంఘ ఎన్నికల ప్రచారంలో భాగంగా నేడు పోస్టర్లు పాంప్లెట్ల ఆవిష్కరణ కార్యక్రమంలో భాగస్వాములైన మా పట్టణ అధ్యక్షులు, కార్యదర్శులు, కార్యవర్గ సభ్యులు, పార్టీ ప్రముఖులు, పెద్దలు, యువకులు, పాత్రికేయులు అందరికీ కూడా నా హృదయపూర్వక నమస్కారం. ఎలక్షన్ షెడ్యూల్ వచ్చిన సందర్భంలో టీఆర్ఎస్ పార్టీ నాయకులు, కార్యకర్తలు అందరం కూడా గౌరవ ముఖ్యమంత్రి గారు, అదేవిధంగా టిటి రామారావు గారి ఆదేశాల మేరకు ప్రచారం ప్రారంభించడం జరిగింది. ఈనాడు 3వ వార్డు నుండి ఇంటింట ప్రచారం ప్రారంభిస్తూ ఉన్నాం. అదే సందర్భంలో పాంప్లెట్స్, పోస్టర్స్ కూడా కొత్తగా చేసుకుని విడుదల చేయడం జరిగింది. ఇటు కార్యక్రమంలో మా పట్టణ నాయకులందరూ కూడా పాల్గొనడం జరిగింది. జగిత్యాల మున్సిపాలిటీ ఏర్పడ్డప్పటి నుండి కూడా పూర్తి స్థాయిలో మెజారిటీ దాదాపు ఎప్పుడు కూడా కాంగ్రెస్కే ఉండే, ఒక్కసారి మెజారిటీ కౌన్సిలర్స్ అటు ఉన్నా కానీ పెద్దలు దేశాయి గారు మున్సిపల్ చైర్మన్గా తెలుగుదేశం పార్టీ నుండి గెలవడం జరిగింది. అంతే తప్ప పూర్తి స్థాయిలో ఎప్పుడైనా కానీ మెజారిటీ కౌన్సిల్ కాంగ్రెస్ చేతిలో ఉండే. ఈసారి మొన్న జరిగిన ఎన్నికల్లో శాసనసభ, అదేవిధంగా పార్లమెంట్ రెండు ఎలక్షన్లో కూడా జగిత్యాల ప్రజలు, పట్టణ ప్రజలు టీఆర్ఎస్ పార్టీకే పట్టం కట్టడం జరిగింది. నాకైతే అసెంబ్లీ ఎన్నికల్లో గౌరవ ముఖ్యమంత్రి గారి పాలన చూసి, అదేవిధంగా నేను అభ్యర్థిగా ఉన్ననాడు ప్రియతమ నాయకురాలు రైత గారి అండతో భారీ మేరకు గెలిచిన పట్టణంలో అన్ని వార్డులలో కూడా మెజారిటీ ఇచ్చి ఆశీర్వదించడానికి గెలిపించాను. ప్రియతమ నాయకురాలు కవిత గారికి కూడా మా జైత్యాల పట్టణంలో మెజారిటీ వచ్చింది, 1000 ఓట్ల మెజారిటీ వచ్చింది. కానీ కొన్ని వార్డులలో రకరకాల కుట్రలు, కుతంత్రాలు, బీజేపీ కాంగ్రెస్ పార్టీ ఒక్కటై ఎన్నో వార్డులలో కావాలని చెప్పి ఒడించడం జరిగింది. కొంత అప్పుడు జాతీయవాదం కూడా పనిచేసిందని చెప్పి మనం చెప్పవచ్చు. మరి ఈనాడు ప్రియతమ నాయకురాలు కవిత గారు ఓడిపోయిన లోటు స్పష్టంగా కనబడుతుంది. రేపటి నాడు జరగబోయే ఎలక్షన్లో మరి ప్రభుత్వం ఇవాళ కేసీఆర్ గారి నేతృత్వంలో ఉంది, నన్ను ఆశీర్వదించి గెలిపించారు. ఇవాళ చైర్మన్ గారు ఉన్నారు,
జడ్పీ చైర్మన్ గారు గెలిచారు గ్రామాలలో. అదేవిధంగా మన మంత్రివర్యులు ఉన్నారు కాబట్టి జగిత్యాల పట్టణ ప్రజలందరినీ నేను కోరుతా ఉన్నా, కారు గుర్తుపై పోటీ చేసే అభ్యర్థులు, కారు గుర్తుపై పోటీ చేసే అభ్యర్థులను గెలిపించి ఆశీర్వదించి జగిత్యాల పట్టణాభివృద్ధికి తోడ్పడాల్సిందిగా అందరినీ కూడా సమన్వయంగా కోరుతా ఉన్నా. జై తెలంగాణ. కారు గుర్తుకే, కారు గుర్తుకే కేసీఆర్ గారి నాయకత్వం, నాయకత్వం.